గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం, కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత రాజవిద్య రాజగుహ యోగము 5వ శ్లోకం. నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్న చ భూదత్తో మమ ఆత్మ భూత భావన. ఈ ప్రాణులనేను నాలో స్థిరముగా లేవు, ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈ ప్రాణులన్నిటినీ లేదా భూతములన్నిటినీ సృష్టించుచూ ఉన్నది, పోషిస్తూ ఉన్నది నేనే అయినను. యథార్థముగా నా ఆత్మ వాటి ఎందు సితమై ఉండదు. అసలు యోగానికి పేరేమిటి? రాజవిద్య రాజగుహ్య యోగము. రాజగుహ్యము అంటే అతి రహస్యమైనది. కాస్త ప్రయత్నించి తెలుసుకుంటే గాని అర్థమయ్యే విషయం కాదు. పరమాణువులు మనం కనపడతాయా? కనపడవు. కనపడవు కదా అని ప్రకృతి కనపడదు అంటామా అంటే అలా అనడానికి లేదు. మనకు వివిధ రూపాల్లో ప్రకృతి కనపడుతూనే ఉంది కదా. కుండ చెయ్యాలి అంటే కుండకి మట్టి ఆధారం, అంతే కదండి. మట్టి లేకపోతే కుండలా చేస్తాము. కానీ మట్టికి కుండ ఆధారం ఏనాటికి కాదు. ఆ కుండ అనేది లేకపోయినా సరే, ఆ కుండ ఆకృతి లేకపోయినా సరే, మట్టి ఎక్కడికి పెడుతుంది? మట్టి అలాగే ఉంటుంది, ఏనాటికి ఉంటుంది. మట్టి నుండి కుండ ఏర్పడుతుందే గాని కుండ మట్టికి ఆధారము కాదు. అలాగే పరమాత్మకి ప్రాణకోటి మొత్తం ఆధారం ఏమీ కాదు. పరమాత్ముడే ఈ ప్రాణకోట్లన్నిటికీ కూడా ఆధారంగా ఉన్నాడు. ఈ పరమాత్మలో ప్రకృతి ఉన్నా లేకపోయినా పరమాత్మ నిత్యము, సత్యము, అనంతము. సత్యం జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ బ్రహ్మ సూత్రాలకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు, తర్వాత భగవద్ రామానుజుల వారు అందరూ భాష్యాలు రచించింది. ఈ శ్లోకంలో స్వామి ఇంకా ఏం చెప్తున్నాడు? యోగమైశ్వరం, ఇది అంతా కూడా నా యోగము, యోగ మహిమ అని చెప్తున్నాడు స్వామి. అంటే ఏమిటి అంటే పరమాత్మ తత్వాన్ని కానివ్వండి, మనము సాధారణమైన దృష్టితో చూసి అంచనా వేసేది కాదు. యోగ దృష్టిలోనే మనం కూడా చూడాలి. చూడాలంటే మనము యోగులం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సాధారణమైన మనస్సుతోటి, సాధారణమైన బుద్ధితోటి విచారిస్తే తెలిసే విషయాలు ఇవన్నీ. దీన్ని ఇంకా కాస్త తేలిగ్గా కూడా ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే లోతుగా కాకపోయినా కాస్త తేలికగా ఈ శ్లోకం అర్థం అవ్వడం కోసం. మనము స్టీల్ సామాన్లు కొనుక్కోవడానికి ఏదన్నా ఒక షాప్కి వెళ్ళామనుకోండి. ఉదాహరణకి స్టీల్ గిన్నెలు చూపించండి అంటాం. ఆ షాప్ వ్యక్తి ఒక పెద్ద స్టీల్ గిన్నె, దాంట్లో ఇంకొక గిన్నె, ఇంకొక గిన్నె, ఇంకొక గిన్నె, ఇంకొక గిన్నె, అలాగే పెద్ద గిన్నె నుండి చిన్న గిన్నె వరకు గిన్నెలు తీసుకొచ్చి మన ముందు పెడతాడు. ఒక పెద్ద గిన్నెలో ఎన్నో చిన్న గిన్నెలు ఉంటాయి, అవన్నీ మనం తీసి చూసుకుంటూ ఉంటాం. దీంట్లో ఒక సూక్ష్మం గ్రహించండి, పెద్ద గిన్నెలో అనేక చిన్న గిన్నెలు ఉన్నాయే కానీ చిన్న గిన్నెలో ఎక్కడన్నా పెద్ద గిన్నె ఉంటుందా? ఆ పెద్ద గిన్నె అనేకమైన చిన్న గిన్నెలకు ఆధారమై ఉంటుంది కానీ చిన్న గిన్నెలో పెద్ద గిన్నె పడుతుందా? పట్టదు కదండి. పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ ప్రాణులన్నింటినీ సృష్టించుచూ ఉన్నది, పోషించుచూ ఉన్నది యథార్థముగా నేనే అయినను. నిజానికి నా ఆత్మ వాటి ఎందు సితమయ్యి ఉండదు. నేనే ఎంతకొటి బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ ఉన్నాను, పోషిస్తూ ఉన్నాను, ఆధారభూతుడనే ఉన్నాను. నా అందు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. కానీ వీటిలో నేను లేను, వీటిపై నేను ఆధారపడి లేను. ఒక పెద్ద గిన్నెలో ఎన్నో చిన్న గిన్నెలు పెట్టవచ్చును కానీ ఒక చిన్న గిన్నెలో పెద్ద గిన్నెలు పెట్టడం సాధ్యమవుతుందా? పరమాత్మలు ఇవన్నీ నిండి నిబిడీకృతమై ఉన్నాయి కానీ వీడన్నిటిలో కంప్లీట్గా పరమాత్మ శక్తి ఉంటుంది, పరమాత్మ మహత్వం ఉంటుంది, వీడన్నిటిపైన పరమాత్మ ఆధారపడి ఉన్నాడు అనేది మాత్రము ఎన్నటికీ జరగదు. పరమాత్మ ఎవరిపైన ఆధారపడి లేడు. అసలు మనందరితోటి, ప్రకృతితోటి, సకల చరాచర ఈ సమస్త ప్రాణులతోటి దేనితోటి పరమాత్మ నిమిత్తము లేదు. మనమందరము ఆ పరాత్మపైన ఆధారపడి ఉన్నవాళ్ళము. ఇది చక్కగా గ్రహించాలి. భగవద్గీతలో ఎంత గొప్ప గొప్ప యోగాలైనా సరే తేలిక ఉదాహరణతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎప్పుడు మనకు ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు, మనకు ఆ శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడు, మనకు భగవద్గీత పట్ల, పరమాత్మ పట్ల అంతటి ప్రేమ, విశ్వాసము, నమ్మకం ఉన్నప్పుడు అతి రహస్యమైన, అతి నిగూఢమైన యోగాలైనా సరే మనకు తేలికగా అవగతమవుతాయి. మనకు ఆ జిజ్ఞాస, ఆ ఇంట్రెస్ట్, ఆ శ్రద్ధ, ఆ రుచి ఉంటే. కాబట్టి పరమాత్మను ప్రేమిస్తే భగవద్గీత తేలిగ్గా అర్థమవుతుంది. పరమాత్మ శరణాగతి చేస్తే స్వామి జగదాచార్యుడు, జగద్గురు అయిన కృష్ణ పరమాత్ముడే మనకు భగవద్గీత తేలికగా, ప్రతి శ్లోకము తేలికగా, అరటిపండు వలసి చేతులు పెట్టేంత తేలికగా అర్థమయ్యేలా చెప్తారు. కాబట్టి స్వామి పాదాలను ఆశ్రయిస్తే, స్వామి పాదాలకు శరణాగతి చేసి స్వామి పరమపురుషుడే, పరమాత్మని, అలాగే ఆచార్యుడని భావించి త్రికరణ శుద్ధితోటి స్వామి పాదాల పట్ల మనస్సులగ్నం చేస్తే భగవద్గీత చక్కగా అర్థమవుతుంది. దాన్ని మనం ఆచరణలో పెడితే మన జీవితాలు సఫలీకృతమవుతాయి. లోకా సమస్త శుభ్రభవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జై హింద్. కృష్ణార్పణ.